నన్ను కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిపించి బీఆర్ఎస్ పార్టీని పటిష్టపరచండి, రాబోయే ఎన్నికల బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. మరి అదే విధంగా రేపు పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్నిటికన్నిటి గెలిపించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మా మధ్యలో ఎటువంటి అరమరికలు లేవు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. గతంలో ఉన్న భేదాభిప్రాయాలన్నీ కూడా పక్కకు పట్టి గంగలో పడేసేసి మేమందరం కూడా కలిసికట్టుగా నేను రామ్మోహన్ గౌడ్ గారు సోదరి లక్ష్మీ ప్రసన్న గారు అందరం కూడా కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసి బీఆర్ఎస్ పార్టీని తిరుగులేనిగా ఈ నియోజకవర్గంలో నిలబెడతాం. ఎవడు కూడా కన్నెత్తి నియోజకవర్గం వైపు చూడకుండా మరి చూడాలంటే భయపడే విధంగా అంటే దౌర్జన్యాలతో కాదు, అంత పటిష్టపడతాం పార్టీని పటిష్టపరుస్తాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గెలిపిస్తాం. రేపు రాబోయే రోజుల్లో పటిష్టమైన శక్తిగా రూపొందించేటట్టు చేస్తామని మనం చేస్తాం. ఈ ఇద్దరు మేము అన్నయ్య చెప్పినట్టు సీఎం గారి ఆదేశాల మేరకు, హరీష్ అన్న కేటీఆర్ గారి ఆదేశాల మేరకు సొంత అన్నదమ్ములు లేక కలిసి పనిచేస్తాం. శిథిరాన్ని గెలిపించే బాధ్యత అన్నకన్నా ఎక్కువ నా మీదనే ఉంది. తప్పకుండా ఆయన గెలుపు కోసం ముఖ్య పాత్ర వహించి నేనే ముంగడు నడిపిస్తాను. జై తెలంగాణ.